ఎన్నపల్లి ఆనంద ఆశ్రమంలో ఓం శ్రీ విశిష్టాద్వైత పరంపర 21వ పీఠాధిపతి ఆధ్వర్యంలో శ్రీ సద్గురు పాపరాజు గురువుల 35వ సమారాధన కార్యక్రమం భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ శ్రీ సద్గురు పాపరాజు గురువుల 35వ సమారాధన కార్యక్రమం భక్తులు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ యొక్క పరంపర మార్గాన్ని అనుసరిస్తున్న భక్తులు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రస్తుతం 21వ ఓం శ్రీ విశిష్టాద్వైత పీఠాధిపతి అయిన శ్రీ విజయమాంబ గురుమత విజ్ఞాన బోధనను భక్తులకు అందజేస్తూ సరైన మార్గంలో జీవన విధానాన్ని అనుసరించే విధంగా భక్తులకు తన దివ్య శక్తితో భక్తులను మంచి మార్గంలో ముందుకు సాగించడం చాలా ఆనందించదగ్గ ఆచరించదగ్గ గొప్ప విషయమని తెలిపారు. మార్గంలో నడిపిస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క గ్రామానికి మండలానికి జిల్లాలకు చేరే విధంగా ఆహార్నిశలు కట్టబడడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క సందేశాన్ని మనమందరం స్వీకరించి మన పోతులేని వీరబ్రహ్మేంద్ర గారి ఆశయాల మేరకు అందరికీ జ్ఞానబోధనలు చేసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కరోనా రాకముందే కరోనా వస్తున్న విషయం కాలక్రమంలో రాజుతున్న విషయం బయట మీద అందరికి చెప్పడం జరిగింది. మరి ఇంకా సాధారణమైనటువంటి మన యొక్క ఈ యొక్క మార్గానికి మరి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ని కేటాయించి ఆదర్శవంతంగా అతిపెద్ద కట్టడాలు నిర్మాణం చేయాలని చెప్పేసి మన భక్తులందరి సమక్షంలో కూడా నేను కోరుకుంటున్నాను.